हाय अंडी नमस्ते ना पेर नागलक्ष्मी ई रोज मीकु काकरकाय कार पोड़ी चूपिस्तुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स काकरकायलु लेत काकरकायलु इला चिन्न मुक्कलुगा तरिगि उंचुकुन्नानु एंडुमिर्ची करिवेपाकु करिवेपाकु एंतैना वेसुकोवच्चु मी इष्टं వెల్లిపాయలు కొంచెంగా చింతపండు ఉప్పు నూనె జీలకర్ర ధనియాలు ఫ్లక్స్ సీడ్స్ అవిసె గింజలు అంటారు కదా అవి వీటితోటి హెల్దీగా ఉండటం కోసమని ఈ పొడి చూపిస్తున్నాను మీకు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఈ అవిసె గింజలు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఇవి డ్రైగా వేయించేస్తున్నాను ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి లో ఫ్లేమ్ లో కొంచెం వీటిని డ్రైగా రోస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఎక్కువ అక్కర్లేదండి అవిసె గింజలు కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంది మనకు వేగిన వాసన తెలుస్తుంది ఈ ధనియాలు జీలకర్ర అన్ని కొంచెం వేడెక్కితే సరిపోతుంది వీటిని ఒక బౌల్ లో తీసుకున్నాము ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసి ఇందులో కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి వీటిని ఎర్రగా వేయించేసుకున్నాము కాకరకాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత లాస్ట్లో ఒకసారి కరివేపాకు కూడా కొంచెం వేయించుకుందాము పాకం వేసేసి ఆయిల్ అక్కర్లేదు మనకి ఆయిల్ రాకుండా ఈ ముక్కల వరకు మనం ఒక బౌల్లో తీసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకుందాం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అవిసె గింజలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అవి వేసేసి అన్ని సరిపడా ఉప్పు దానికి కాకరకాయల తర్వాత పొడి కొడతాం ముందు ఇవి కొడుతున్నాను ఇవి వేసేసి పొడి కొడతాము ఇవి పొడి కొట్టిన తర్వాత దీనిలో చింతపండు మనం కారపొడికి వేసినట్టే ఎక్కువ అక్కర్లేదు కొంచెంగా చింతపండు వెల్లిపాయలు ఈ కాకరకాయలు మనం కరివేపాకు వేయించుకున్నాం కదా అది కూడా వేసేసి చల్లారేటప్పటికి అట్లా గలగల్లాడుతూ చక్కగా మీకు డ్రైగా వచ్చేస్తాయి వీటిని అన్నింటినీ కలిపి ఇంకొకసారి తిప్పుకుందాం ఇదండి మన కాకరకాయ అవిసె గింజల పొడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇందులో అంతా హెల్దీకి హెల్త్కి సంబంధించిన ఇది ఉన్నాయి కదా కాకరకాయ డయాబెటీస్ వాళ్ళకి మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫైబర్ ఎక్కువ తింటే డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుందని మా డాక్టర్ చెప్పింది అందుకోసమని వీటిల్లో నేను కొన్ని అవిసె గింజలు కూడా కలిపాను అన్నమాట రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు మనం అన్నీ ముందు అన్నీ డ్రైగా వేయించేసుకున్నాము ఒక కాకరకాయలు ఒకటి అలా వేయించుకున్నాము మంచి ఎండగా ఉన్నప్పుడు ముక్కల్ని ఎండలో కొంచెం ఒకరోజు ఎండపెట్టి నెక్స్ట్ డే వేయించుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా తగ్గుతుంది మనం ఇప్పుడు సీజన్ని బట్టి ఐ మీన్ ఇప్పుడు వింటర్ కదా ఎండవు అందుకని ఇలా చూపించాను మీరు అలా కూడా ట్రై చేయొచ్చు ఎండుమిర్చి బదులు పొడి కారం కూడా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఇందులో కొంతమంది పల్లీలు వేయించి కూడా కలుపుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో ఆ ఫ్లేవర్ కొంచెం యాడ్ చేసుకొని తినటానికి వీలుగా ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది మీ అంటే కాకరకాయలు కొంచెం చేదు ఉంటాయి కాబట్టి దానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే ఈజీగా తినొచ్చు అందరూ ఈ పొడి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్